शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनन्द्याय सर्वज्ञो भुशान्ते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागतं सुस्वागतं। ई वीडियोलो 2019 संवत्सरं जुलै मास फलाल गुरिंचि मनं ई रोज़ु चर्चिंचुकुंदां। मरि दींट्लो कन्या राशि गुरिंचि 2019 संवत्सरं मरि जुलै मासंलो कन्या राशि वारिकि ए विधंगा उंटुंदने अंशंपै ई रोज़ु मनं चर्चिंचुकुंदां। ముఖ్యంగా కన్యా రాశిలో మూడు నక్షత్రాల కలయిక, అంటే మూడు నక్షత్రాలలో పుట్టిన వారు కొన్ని కొన్ని పాదాలలో కన్యా రాశి వస్తుందండి. ఈ కన్యా రాశి ఫస్ట్ ముఖ్యంగా 2019లో ఈ యొక్క జూలై మాసంలో కన్యా రాశికి ఇక్కడ చాలా మంచి ఫలితాలు వస్తాయి. కానీ కొన్ని నక్షత్రాలలో పుట్టిన వారికి, అది ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు కన్యా రాశి. ఈ కన్యా రాశికి అధిపతి ఇక్కడ మనం బుధుడు. ఉత్తరా నక్షత్రానికి అధిపతి ఎవరండి? రవి. దీనిలో జన్మించిన వాడు అర్జునుడు. మరి ఈ కన్యా రాశిలో భూతత్వ రాశైన బుధుడు మరి రవి సపోర్ట్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క 2019 జూలై మాసంలో వీళ్ళకి మంచి ఫలితాలు కూడా తప్పకుండా వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ కన్యా తర్వాత హస్తానక్షత్రం. హస్తానక్షత్రంలో కన్యా రాశి ఉంటుంది కాబట్టి దీనికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. కానీ ఏ లైఫ్లో ఏది ఎగుడు దిగుడు అనేది కూడా ఏముండదు. అటు లాభం ఉండదు, అటు నష్టం ఉండదు, అంతా సమాంతరంగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హస్తా నక్షత్రము ఇక్కడ కన్యారాశి అవుతుంది కాబట్టి ఆ జూలై మాసం మొత్తం కూడా ఏ లాభాన్ని ఇవ్వదు, నష్టాన్ని ఇవ్వదని కూడా మీకు తెలియజేస్తున్నాము. సో తర్వాత చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో 1-2 పాదాలు కన్యారాశి కిందకు వస్తాయి. ఇది చాలా డేంజరస్ నక్షత్రము. కన్యారాశిలో పుట్టిన వారికి అన్ని అవరోధాలు, ఆటంకాలు, ఎప్పుడు కష్టాలు, గొడవలు, కన్నీళ్ళు. ఈ చిత్తా నక్షత్రంలో పుట్టిన 1-2 పాదాలు. ఇది తెలియక దాదాపు కన్యారాశి కన్యారాశి అంటారు. కన్యారాశికి ఇక్కడ చాలా సమస్య ఉంది. కన్యారాశికి సమస్య ఉంది చిత్తా నక్షత్రంలో 1-2 పాదాలకి. ఇవన్నీ కూడా నా అనుభవపూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఎవరి ప్రమేయం లేదంటే ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుండి నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఆ రీసెర్చ్లో భాగంగా నాకు తెలిసింది ఈ జాతకాలు. అంటే ఒక చెట్టు నాటగానే ఆ చెట్టుకి ఎన్ని పండ్లు కాస్తాయని లెక్క పెట్టలేము. కానీ ఒక కొమ్మకి ఎన్ని కాయలు కాస్తాయని లెక్క పెట్టవచ్చు. సో నేను అదే సిద్ధాంతాన్ని నమ్ముకుంటున్నాను. ఒక చెట్టులో ఎన్ని కాయలు ఉన్నాయో ఒక అతన్ని లెక్క పెట్టమని చెప్పండి, అన్నీ కన్ఫ్యూజ్ అవుతారు. ఒక కొమ్మ మీద ఒక నంబర్ వేసి ఆ నంబర్కి ఎన్ని కాయలు కాస్తాయి మ్యాంగోస్ అని ఒకసారి అడగండి, కరెక్ట్గా లెక్క పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. కాబట్టి నేను విభజించి పాలిస్తాను ఈ ఆస్ట్రాలజీ అయినా న్యూమరాలజీ అయినా. అంటే డెప్త్గా అనాలసిస్ చేస్తాను. ఒక బ్లడ్ అనేది కనిపించింది అనుకోండి, ఆ బ్లడ్ అనేది అందరూ బ్లడ్ అంటారు. కానీ ఏ గ్రూప్ బ్లడ్ అని చెప్పడం గొప్పతనం. అంటే దాన్ని పరీక్ష చేయాలి. సో ఈ కన్యా రాశిలో కూడా ఇంత సమస్య, అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి నేను ప్రతి వీడియోను కూడా మీరు చక్కగా వీక్షించండి. తర్వాత మీ పేరు బలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోండి. ఎందుకంటే మీ పేరు బలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మీకు అసలు తిరుగుండదండి. మీకు ఏ రాశి అయినా, ఏ నక్షత్రమైనా, ఎప్పుడు ఏదైనా కూడా నేను అన్ని కవర్ చేసుకొని నేను మీ పేరును ప్రోగ్రామింగ్ చేస్తాను. ఈ పేరుని మీరు ఎక్కడ మార్చనవసరం లేదు. ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, పాన్ కార్డులో, సర్టిఫికెట్లలో, పాస్పోర్ట్లో ఎక్కడ కూడా మీరు మార్చనవసరం లేదు. కాబట్టి మీరు మీ పేరు సరి చేసుకోగలిగితే తప్పకుండా అదృష్టవంతులు అవుతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.